ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో వర్గ విభేదాలు బాగుమంటున్నాయి. చాట్రాయి మండలంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీడీపీ స్త్రీను పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని కలుపుకుని వెళ్లడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇక నూజివీడు టీడీపీ మూడు వర్గాలుగా విడిపోవడంతో కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. ఇక నూజివీడులో క్యాడర్ బలంగా ఉన్నా నాయకత్వ లోపం అంటున్నారు. టీడీపీ కార్యకర్తలు గతంలో అధిష్టానాన్ని దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదు. ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. ఇక చాట్రాయి మండలంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీడీపీ స్త్రీను పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని కలుపుకుని వెళ్లడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మనీషా, ఏలూరు జిల్లా నూజివీడు తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి ముద్రపోయిన వర్గంతో పనిచేసినటువంటి టీడీపీ నాయకులను ఆ ప్రస్తుత టీడీపీ అభ్యర్థి పార్థసారథి చిన్నచూపు చూస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వెళ్లి వస్తున్నాయి. ముఖ్యంగా చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో ఎవరైతే ముద్రపోయిన ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బలం కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ కేడర్ గా ఉన్నటువంటి నాయకులను పార్థసారథి పట్టించుకోవట్లేదని, అదేవిధంగా కూడా పార్థసారథి గంగాధర్ ముద్రపోయిన వర్గాల మధ్య నడుస్తున్నటువంటి వర్గ విభేదాలతో కేడర్ నలిగిపోతున్నారని, ఎవరైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చినట్టు పార్థసారి ఇప్పటికైనా అందరినీ సమన్వయం చేసుకుని సమిష్టిగా కలిసి పనిచేసే విధంగా పార్టీ అధినేత అధిష్టానం ఆయనకు సూచన చేయాలని చెప్పేసి వారంతా కూడా కోరుతున్నారు. పార్టీలో వర్గాలుగా ఉంటే కనుక మళ్ళీ రాబోయే ఎన్నికల్లో చేదు అనుభవాలు ఎదురుతాయని, అన్ని వర్గాలని కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక అభ్యర్థిగా వచ్చారు కనుక పార్థసారి ముందుగా వర్గ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు గ్రూపులను ఒక తాటి మీదకి తీసుకొచ్చి సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే పార్థసారి దీనిపై ఎట్లా స్పందిస్తారని వేచి చూడాలి. మనీష, థ్యాంక్ యూ మురళి. మా పార్టీ నూజివీడులో తెలుగుదేశం పార్టీలు కూడా ఉన్నాయి, అదేవిధంగా కొంత జనసేనలు కూడా ఉన్నాయని చెప్పేసి వింటా ఉన్నాను. దయచేసి మన ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో చిన్న చిన్న మనస్పడతారు, చిన్న చిన్న ఈగోలకు వెళ్ళేసి ఇటువంటి ఉంటాయి, వీటన్నింటినీ కూడా మనం కూర్చుని పరిష్కరించుకున్నాం. దీంట్లో మనం ఆస్తులు దోచుకునే లేదు, ఆకులు పంచుకునే లేదు, ఏదో మనస్పడతారు, చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి, అవన్నింటినీ కూడా పరిష్కరించుకుందామని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకు చెప్తున్నారంటే అంతా తెలియజేసి అంటాం, ఏ గ్రూప్ ఉన్నా మీ సైకిల్ కి ఏ గ్రూప్ ఉన్నా క్లాస్ కి అని చెప్పేసి అంటాం. కానీ మనం ఎప్పుడైతే గ్రూపులు తెస్తామో మన కింద ఉన్న ప్రజలు సామాన్య ప్రజానికం దూరం అవుతూ ఉంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వారి దగ్గరికి వెళ్తే వీరి కోపం, వీరి దగ్గరికి వెళ్తే వారి కోపం అని దూరంగా ఉండి మెల్లమెల్లగా మనకి దూరం పెరుగుతూ ఉంటుందని చెప్పేసి మనం చేస్తూ ఎటువంటి చిన్న చిన్న సమస్యలు మా పార్టీలో తెలుగుదేశం అయితే చాలా స్పష్టంగా చెప్పాను, గ్రూపులు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే సమస్య లేదు, అవతల ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. దయచేసి మీరు కూడా